ఒక చెలోక్ సరదాకి ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నట్టు బంబిర పోతన గారు భాగవతం మోక్షం ఘట్టం అద్భుతంగా ఓ పండించేశాడు ఇంకా అయిపోయాక ఇదంతా పిల్లలకు అర్థమైపోయింది వాళ్ళు ఆనందాంబుద్ధిలో ఓలలాడుతారని అనుకుంటున్నాడు ఈయన భ్రమ అందరికీ అర్థమవుతుందా అందరికీ ఆ తన్మయావస్థ కలగదు అర్థమైన కొంతమంది అందులో సార్ ఇది ఇంపార్టెంటేనా సార్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంపార్టెంట్ కాబట్టి చదవడదు కానీ ఈయనకి పాపం తన్మయభావంతో చెప్పాడేమో కష్టపడి అయిపోయాక రే ఈ భాగవతం మీకు అర్థమైందా లేదా చూడడానికి నేను ఒక్క ప్రశ్న ఇస్తాను రా అన్నాడు వేణు సార్ ముందు ప్రశ్న అర్థం కావాలి కదా భాగవతం ఎలా ఈ బలంగా ఉన్నట్టుండి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారా అన్నాడు అంటే ఈయన దృష్టి ఏంటంటే ఏదో జ్ఞానం ముక్తి ఏదో కోరతారని అంత బాగా చెప్పిన పాఠమే నేను నమ్మకం వాళ్ళు పెంట విధంలో నేనకేం తెలుసు ఈయనకు ఏం కోరుకుంటా ఒకళ్ళు టీచర్ ఏడంత వస్తున మేడ కావాలని అడుగుతారు సార్ ఎందుకంటే మేము అద్దింట్లో ఉంటున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి కాలం కడిగితే ఓ బాధ కడకపోతే ఓ బాధ పయ్యా కూడా చస్తామని గొడవ చేస్తుందండి మా అమ్మ చస్తుందండి ఏడంతో మేడ కావాలి ఏం మేడం ఇది అడుగుతాడు భాగవతం విని మేడం కుజా అన్నాడు ఇంకొకటి నేపు నీకేం కావాలండి పది ఎకరాలు పొలం అడుగుతానండి మేము కూలి పని చేసుకుంటాం మీ తెలుసు సత్తున సొంత పొలం ఉంటే గొడవ ఉండదు అన్నాడు పొలాలు మేడలు దరిద్రం మేడ అది ఇంకోళ్ళు నేపే అంటే అందమైన అమ్మాయి కావాలని పెళ్ళి చేసుకుని వీడి ఎప్పుడే వీడి చదివి తిరిగి పొదవి తరగతి ఎవడు కూడా వాడిది మీ ఉపాధ్యాయుడు ఒళ్ళు మండి వేధి మీరు ఎంతసేపు పొలాలు మేళ్ళు మిద్దెలు ఐశ్వర్య రైలు పని లేదురా మీకు ఏం కోరుకోవాలో కూడా తెలియదురా అన్నట్టు అంటే అప్పుడు అందులో ఒకళ్ళు లేచి మాకేం తెలుస్తారు మేము చిన్నపిల్లలు మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్షం అయితే మీరు భాగవతం ఇంత బాగా చెప్పారు కదా ఈ పాటి కనిపించే ఉంటాడు దేవుడు మీకు దేవుడు కనపడితే మీరు ఏమి అడుగుతారో చెప్పరాదని అన్నాడు జ్ఞానం ప్రసాదించమని అడుగుతాను అన్నట్టు వెంటనే కోరాడు అవునండి తప్పేముంది ఎవరికి ఏది లేదో అది అడుగుతారు అన్నట్టు అంటే వాడికి పొలం లేదు కాబట్టి పొలం అడిగాడు వీడికి డబ్బులు లేవు కాబట్టి డబ్బు అడిగాడు వీడికి ఐశ్వర్య లేదు కాబట్టి ఐశ్వర్య అడిగాడు వాడికి అడిగాడు వాడికేమో మేడలు లేవు కాబట్టి ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేడ అడిగాడు ఇప్పుడు గురువు గారికి జ్ఞానం లేదు కాబట్టి ఆయన అడుగుతాడు ఇంత విచిత్రంగా ఉంటాయండి జాబులు చమత్కారాలు పిల్లలు ఉంటాయి తప్ప ఎవరైనా లేని అడుగుతారు కదండి మాకు జ్ఞానం ఉంది ఇవన్నీ లేవు కాబట్టి మేము ఇవన్నీ అడిగా మీకు జ్ఞానం లేదు అంటే చివరికి భాగవతం చెప్పిన అజ్ఞానం అయ్యాడు వీళ్ళంతా మహాజ్ఞానులు అజ్ఞానులు ఇలాగా ఇటువంటి ఈ ఉపాధ్యాయులు ఎవరైనా పిల్లలన్న సడదాగా తీసుకోవాలి లేకపోతే నన్ను ఇలా అంటావా అని దూకేయకూడదు ఇప్పుడు మనకు చెప్పుకుంటుంటేనే ఇంత కళ్ళ నీళ్ళు వస్తున్న అవుతున్నాను ఆనంద బాష్పాలంటే అవి అలా నలుగురు కూర్చుని నడిచే వేళల ఆడే వేళల కూడే వేళల ఇలాంటి మాటలు చెప్పుకునే సాహిత్యంలో హాస్యం ఈ భూములు నిజానికి వాళ్ళు ఏవో కోరారు పిల్లలు కాబట్టి ఆ మేడలు మిద్దెలు భూములు అందమైన స్త్రీలు పురుషులు ఇవన్నీ దాని దీనికంటే గొప్ప అసలు ఈ వైఫల్యానికి అవకాశం లేని ఆనందం సాహిత్య ఆనందంలో రసాస్వాదనలో ఉంటే దాన్ని మనం కోల్పోతే ఎలాగా దానికి మూలమైన తెలుగు భాషను కాపాడుకుందాం